సిడీ లాంచ్ జరగబోతుందండి. మరి బిగ్ సిడీ లాంచ్కి వేదికపైకి అనుష్క గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే టీజర్ లాంచ్ చేసి మ్యాగజైన్ పెట్టాను, దానికి ఎడిటర్గా అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఆ గర్వంతో మీ అందరినీ పిలిచి ఇలా చేయాలని నేను కోరుకున్నాను తప్ప వేరే ఏది కారణం కాదు. అందరూ కూడా నా ఈ ఆహ్వానాన్ని మన్నించి మీడియా మిత్రులందరూ రావాలని, నన్ను కూడా ఒక మీడియా మెంబర్గా కన్సిడర్ చేయాలని కోరుకుంటూ మీరందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా రండి అందరూ. ఎక్కడ కనీసం చప్పట్లన్నా కొట్టవచ్చు కదా రానోళ్ళు, మనోళ్ళే కదా అందరూ. అందరూ డాక్టర్స్ లాగా ఎందుకంత సీరియస్ ఫేస్ పెట్టారు? కొంచెం మీడియా లాగా హ్యాపీగా నవ్వుతూ ఒక మంచి ఫోటోకి పోజ్ ఇవ్వండి. రఘుగా పేరుగాంచాడు, తమిళ్లో రఘు అయినా రెహమాన్ అయినా తెలుగులో రఘుగా చాలా సినిమా చేశాడు. అలాగే సుందర్ కుమార్ డైరెక్టరు, ఆయన తమిళ్లో చాలా పేరు మోసిన డైరెక్టర్లో ఒకరు కనుక వీరి కాంబినేషన్ వచ్చిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. అలాగే తెలుగులో కూడా మంచి విజయం సాధించి మన మంచి మనిషి మన మీడియా మిత్రులైన టి వెంకటేష్ గారికి ఎంతో ధనలాభాన్ని అని పేరు ప్రఖ్యాత తీసుకొచ్చిందని నేను మనసారా ఆశీర్వదిస్తూ ఆశిస్తున్నాను. మీ రామారావు అంటే హీరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమా ఎలాంటిది అంటే చాలామంది బయటికి ఒకలా లోపలికి ఇంకొకలా ఉంటూ ఉంటారు. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఐడీలు వేరే ఉంటాయి కానీ ఫొటోస్ వేరే ఉంటాయి. దాని రిలేటెడ్గా ఉన్న సినిమానే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఇయర్స్ ఉన్నవాడు ఓ 20 ఇయర్స్ అమ్మాయిని లవ్ చేయాలి అంటే ఏ అమ్మాయి కూడా 50 ఇయర్స్ ఉన్నవాడిని లవ్ చేయదు. కనుక అతను 20 ఇయర్స్ అబ్బాయి ఫోటో పెట్టి ఉన్న అమ్మాయిల్ని ఎలా అంటే చీట్ చేస్తున్నాడు ఏంటి, అతను ఒక సైకాలజిస్ట్ డాక్టర్ అయ్యిండు కూడా ఇలా చేయడం ఏంటి అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్లో ఉంటుంది సినిమా. ఒక మెసేజ్ కూడా ఉంటుంది, ఇది మెసేజ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఎవరి సినిమా వాళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి ఇది నా సినిమా నాకు చాలానే బాగుంటుంది. అందరూ కూడా మీడియాలో సపోర్ట్ చేసి ఆడియన్స్ వరకు రీచ్ అవుట్ చేస్తే ఈ సినిమా ఆడియన్స్ ఇది బాగుందా లేదా అని వాళ్ళు చెప్పాలి. వీళ్ళ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని విజయపదంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరొక్కసారి మీడియా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను ఒక మీడియా మెంబర్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్గా ఉంది. సో సార్ చెప్పినట్టుగా ఈ ఫేస్బుక్ అనేది ప్రజెంట్ ట్రెండ్, సో అందరికీ రీచ్ అవుతుంది అనుకుంటున్నా ఈ సినిమా. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు డి వెంకటేష్ గారు, ఖచ్చితంగా ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ట్రైలర్ చూసాము. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ సోషల్ మీడియా బేస్ చేసుకొని ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా చాలా బాగుందండి ట్రైలర్. అలాగే సాంగ్స్ కూడా చూసాము, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ఈ సినిమా ద్వారా వెంకటేష్ గారికి మంచి విజయాన్ని అందించి, ఆల్రెడీ ఇంత ఉనుభూ ఇచ్చిన మంచి సినిమాలతో పాటు ఇది కూడా ఒక మంచి సినిమా అయ్యి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రికా విలేకరులకు, ప్రేక్షకులకు నమస్కారం అండి. ముందుగా మీడియా MEDIA ఆర్ PRESS ప్రెస్, మన పంచభూతలు ఎలా మనకి సహకరిస్తే ఎంత సంతోషంగా ఉంటామో, అలాగే ఒకవేళ మనకు సహకరించకపోతే ఎంత దుఃఖం వస్తుందో. సో మీడియా అనేది అంత పవర్ఫుల్. సో మీ సపోర్ట్ అనేది మాలాంటి చిన్న సినిమా వాళ్ళకి ఎప్పుడూ ఉండాలి, మీరు ఇవ్వాలి, అది మీ బాధ్యత. ఎందుకంటే ప్రతివాడు చిన్నగా నుంచే స్టార్ట్ అవుతాడు. సో ఆ చిన్న నుంచి చూపించేది ప్రతి ఒక్కరికి రీచ్ చేసగలేదు ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ అస్ స్టాండింగ్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఐ హోప్ యూ డూ ఇట్. తర్వాత డాక్టర్ సత్యమూర్తి, సో మాస్కింగ్ ద రియాలిటీ, ఐ గెస్ ఇట్ విల్ బి డూయింగ్ దాట్. ఎందుకంటే ప్రజెంట్ గత 5-10 ఇయర్స్ నుంచి చూసుకుంటే మన సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ది ఆర్ లూజింగ్ దర్ లైఫ్స్, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే చీట్ చేస్తున్నారు. అటు మానిటర్గా ఇటు మెంటల్ హరాస్మెంట్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ
బికాస్ మేజర్గా మనకి దీనిలో చూసుకుంటే ఎక్కువ బాధితులు మన మైనర్ నుంచి ఉన్నారు విత్ అన్మెచ్యూర్డ్ మైండ్స్. ఐ హోప్ దిస్ మూవీ ఈజ్ గోన్ గివ్ దెమ్ ఎ గుడ్ మెసేజ్ ఫర్ దర్ ఫ్యూచర్. థ్యాంక్.